విధానాలు సూపర్ 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 అని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. అవును అవును. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకైతే గనక అసలు తెలంగాణలో తెలుగుదేశం ఓడిపోనే కూడదు, 5 సార్లు ఓడిపోదు కదా. అవును. ఆంధ్రప్రదేశ్లో మధ్యలో ఓడిపోకూడదు కదా. విధానపరమైనటువంటి పరిపాలన పరమైనటువంటి గొప్ప విశేషం అయితే 99 నుంచి 2004 ఫస్ట్ ట్రిప్ గెలిచింది. 95 నుంచి 99 చంద్ర ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకున్నది పార్టీ. 99 2004 ఫస్ట్ గెలిచారు, మళ్ళీ 2014 19 గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అంటే మధ్యలో అప్పుడు 2 సార్లు ఓడిపోయారు, మధ్యలో 1 సార్ ఓడిపోయారు, 3 సార్లు ఓడిపోరు కదా. అవును, విధానపరంగా స్ట్రాంగ్ గా ఉంటే గనక. కాబట్టి విధానపరమైనటువంటి జెన్యూనిటీ అనేది పబ్లిక్ లో కష్టం. కాబట్టి ఆ రోజున రాజశేఖర రెడ్డి మాఫియా కాబట్టి చంద్రబాబు ఓటేయండి, ఈయన మంచోడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కాబట్టి ఓటేయండి. ఇక్కడ ఎందుకు చెడ్డోడు అంటే విజయసాయిరెడ్డి అమ్మాయితో సక్రమంగా లేడు, ఇక్కడ ఈ అమ్మాయిలతో సక్రమం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదివరకు ఎన్టీ రామారావు క్యారెక్టర్లెస్, ఇప్పుడు ఎన్టీ రామారావు దేవుడు, లక్ష్మీభారత్ క్యారెక్టర్లెస్. ఇక్కడ జత్వాని క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, విద్యాసాగర్ క్యారెక్టర్ లేనోడు. అలాంటి క్యారెక్టర్ లేనోడు సజ్జల సహాయం చేశారు అంటే నేను అనేది క్యారెక్టర్ని ఎట్లా ఫిక్స్ చేస్తున్నాం మనం. అదే కదా, మనకు నచ్చితే ఒక రకంగా ఒకళ్ళ క్యారెక్టర్, ఇప్పుడు రోజా క్యారెక్టర్లెస్, అదే సందర్భంలో యువతలో ఉన్నోడు క్యారెక్టర్లు ఉన్నాడు. ఏంటది అంటే మనం వ్యక్తిత్వ హననం. అంటే సాధారణంగా మహిళలు ఎక్కువగా మాట్లాడుకునేది ఈ అక్రమ సంబంధాలు, ఎందుకని సీరియల్స్ అన్ని